నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు సర్పంచ్లు. పంచాయతీలకు చెల్లించాల్సిన పూర్తి బకాయిలు చెల్లించడంతో పాటు కొత్తగా చేపట్టబోయే పనులకు నిధులు విడుదల చేస్తేనే పల్లె ప్రగతి పనుల్లో పాల్గొంటామని తెగేసి చెప్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు మండలాలలో నిర్వహించిన సమావేశాలను సర్పంచ్లు బహిష్కరించారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని పలువురు సర్పంచులు. మండల కేంద్రంలో పల్లె ప్రగతిపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సర్పంచులు తమ గోడు ఏకరువు పెట్టారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి పనులు చేసి 7 మాసాలు గడిచినా బిల్లులు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీలకు మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుందని వాపోయారు. పాత బకాయిలు పూర్తిగా చెల్లించి కొత్తగా చేపట్టబోయే పనులకు నిధులు విడుదల చేశాకే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు సర్పంచులు. నిరసన తెలిపిన వారిలో సర్పంచుల సంఘ మండల అధ్యక్షులు బండ అజయ్ రెడ్డి, కోల రమేష్, చంద్రశేఖర్ రెడ్డి, కర్ర సత్యప్రసన్న రెడ్డి పాల్గొన్నారు. మరి గతంలో కూడా పల్లె ప్రగతిలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి మేము డబ్బులు వెచ్చించి చేసినటువంటి పనులు కూడా బిల్స్ పెండింగ్ ఉన్నాయి. మరి ఇప్పటివరకు చాలా మంది గ్రామాలలో సర్పంచులు రైతు వేదికలు కట్టిండ్రు, శ్మశాన వాటికలు కట్టి రాగ మేఘాల మీద మమ్మల్ని ఉరికిచ్చి 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 కట్టించి ఇప్పటి వరకు ఒక్కొక్క సర్పంచ్ 5 లక్షలు 6 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా రాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రతిదీ గ్రామ పంచాయతీ మీద నెట్ వేస్తూ ఉన్నారు. గ్రీన్ ఫండ్ అంటే గ్రామ పంచాయతీ చేయాలంటారు, లేకపోతే ఇంకేదో కార్యక్రమం అంటే గ్రామ పంచాయతీ చేయాలంటారు. గ్రామ పంచాయతీలో మేము మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమవసరమో మౌలిక వసతులు అవి చేయాలి, కానీ మాకు ఒకటి నిర్బంధంగా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చెట్లు పెట్టాలి, ఈ చెట్లకు ట్రీ గార్డ్స్ పెట్టాలి, ఈ ట్రీ గార్డ్స్ కు కట్టెలు పెట్టాలి, వీటికి నీరు పోయాలని చెప్పి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి మా ఫండ్ అంతా దానికే కేటాయిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా గతంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి వాళ్ళ స్కిల్ ను బట్టి మేము పేమెంట్ చేసేది, మరి ఇప్పుడు 8,500 రూపాయలు తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి అదొక బరువు పెట్టిర్రు. కొన్ని గ్రామ పంచాయతీలు 100,000 నుంచి 150,000 జీతాలు పోతా ఉన్నాయి. మరి మాకు ట్రాక్టర్ కూడా అంటగట్టిర్రు, దానికో ఇన్స్టాల్మెంట్ కి 25,000 పోతుంది. మరి ఎలక్ట్రిసిటీ బిల్లు నిర్బంధంగా 5వ తారీఖు మేము ఎలక్ట్రిసిటీ బిల్లు చెక్ జనరేట్ చేయకపోతే ఫీజు వేకేస్తాను. కరీంనగర్ జిల్లా వీనవంక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పల్లె ప్రగతి సదస్సును బహిష్కరించారు సర్పంచులు. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని నిరసన తెలిపారు సర్పంచులు. అవగాహన సదస్సుకు హాజరైన 26 గ్రామాలకు చెందిన సర్పంచులు, 18 మంది ఎంపీటీసీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పారు. ఈ నిరసనలో వీనవంక ఎంపీటీసీ ముసిపట్ల రేణుక, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రవేశించాం, ఓ మేము సిరిసిల్ల జిల్లాలో వచ్చాం, ఓ మేము సిద్దిపేట జిల్లాలో ఉన్నామని ఒక్కొక్క వేరియేషన్స్ కూడా మనకు ఈ పల్లె ప్రగతి నుంచి మరి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి కార్యక్రమం, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 4 విడతల పల్లె ప్రగతి ఎంతో సక్సెస్ తో మనం అందరం 4 సంవత్సరాల నుండి చూస్తున్నాం. అదే కంటిన్యూగా అదే స్ఫూర్తితో ఈ 5వ విడత పల్లె ప్రగతిని కూడా మనం గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి, చేసుకున్న వాటిని. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలువురు సర్పంచులు పల్లె ప్రగతి సదస్సులో నిరసన తెలిపారు. గత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సదస్సును బహిష్కరించేందుకు సిద్దపడగా ఎంపీడీఓ రవీంద్రరెడ్డి సర్ది చెప్పారు. సాయంత్రంలోగా బిల్లుల చెల్లింపులపై స్పష్టత ఇస్తామని ఆయన ప్రకటించారు. దీంతో సమావేశం కొనసాగింది. ఈ మెడికల్ ఇన్సూరెన్స్ కొట్టాలి ఇప్పుడు.
చిగురుమావిడి మండల పరిషత్ ఆవరణలో నిర్వహించిన పల్లె ప్రగతి సమావేశాన్ని బహిష్కరించారు సర్పంచులు. గత 3 సంవత్సరాలలో 4 దఫాలుగా పల్లె ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేశామని, అప్పులు చేసి పనులు చేయించామని ఆందోళన వ్యక్తం చేశారు. చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతుందని, చెల్లింపులు మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు జక్కుల రవీందర్, సర్పంచులు లక్ష్మణ్ వెంకటరామిరెడ్డి, పీచు లీల, మమత సమావేశాన్ని బహిష్కరించారు. దీని మీద పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు అదేవిధంగా మాకు గత సంవత్సరం పల్లె ప్రగతిలో పనిచేసినాయి కానీ జీపీ నుంచి సీసీ రోడ్లు పోసినాయి కానీ సైనిక డ్రైనేజీలు కట్టినాయి కానీ మాకు ఇంతవరకు దాదాపుగా 5 నెలలకు వస్తుంది బిల్లులు పడడం లేదు. గతంలో ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి. దాదాపుగా ఒక్కొక్క సర్పంచ్ 10 నుంచి 15 లక్షలకు ఖర్చు పెట్టి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ పల్లె ప్రగతి కార్యక్రమం చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ పల్లె ప్రగతి కార్యక్రమం దాదాపుగా ఆగస్టులో పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికైతే ఈ రోడ్లన్నీ సమ్మర్ కాబట్టి రోడ్లన్నీ క్లియర్గానే ఉన్నాయి. ఎటువంటి చెత్తడి చెదరి సమాచారం లేదు.